వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను నీరజ. కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రజలందరూ దీపాలు వెలిగించాలని కోరిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ ప్రజలకు ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ లైట్లు ఆపేసి ప్రతి ఇంటిలో 9 దీపాలను వెలిగించాలని ఆల్ ఇండియా విశ్వకర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కందారపు రమేశాచార్యులు ప్రజలను కోరారు. శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 5వ తారీఖు నాడు మరి విశిష్టమైనటువంటి దినం సంఖ్యాశాస్త్రం ప్రకారంగా గోచరిస్తా ఉంది. మరి 5 4 5 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 9. సమయం 9 గంటల రాత్రి 9 గంటలకు 9 దీపాలు పెట్టవలసిన సమయం మరికొద్ది గంటల్లోనే మరి ఆసన్నమైంది. చంద్రమానం ప్రకారం పక్షం రోజుల్లో ఆదిదేవత యముడు 9ని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు. మరి సంఖ్యాశాస్త్రంలో మనం గణించినట్లు ఏంటంటే 9వ అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య, వృద్ధి సంఖ్య అని కూడా మరి పురాణ సంఖ్య అని కూడా పేరు ఉన్నది. బిడ్డ తల్లి గర్భంలో ఉండేది 270 రోజులు మాత్రమే. మరి ఈ నవమాసాలు పెరిగేది తల్లి గర్భంలో కాబట్టి మానవ శరీరంలో ఉన్నటువంటి రంధ్రాలు నవరంధ్రాలుగా మరి మనం అభివర్ణించవచ్చు. ప్రాణికోటికి 9 రంధ్రాలు ఉన్నాయనే సంగతి మరి అందరికీ తెలుసు. ఒక సర్పం నాగుంబాంబుకు మినహాయిస్తే ప్రతి ప్రాణికి 9 రంధ్రాలు ఉంటాయని అది మనకు యథార్థమైనటువంటి సంఘటన. మరి కలియుగం పొడవు 432,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో అంకెల మొత్తం గుణించినట్లు అయితే మరి 9 ద్వాపర యుగం పొడవు దీని రెండింతలు అనగా 8,64,000 సంవత్సరాలు. ఈ సంఖ్య అంకెలన్నీ కల్పక 18 వస్తుంది. అంటే 1 + 8 ఈజ్ ఈక్వల్ టు 9. ఇదే విధంగా త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపర యుగం లాంటి ఈ 4 యుగాలు ఒక మహాయుగంగా ఏర్పడినటువంటి సందర్భం మనకు తెలిసిందే. నవగ్రహాలు, నవరత్నాలు, మహాభారతంలోని పర్వాలు, 18 మహాభారత యుద్ధ దినాలు, మహా అధ్యాయాలు, భగవద్గీత అధ్యాయాలు కూడా 18. ఒకటికి 8 కలిపినట్లయితే ఇది కూడా గుణించినట్లయితే 9 వస్తుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశమే. సరిగ్గా రాత్రి 9 గంటలకు వేదాలలో 9కి ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రహాలు 9 కావున కరెక్ట్గా 9 నిమిషాలు కరెంటు తీసేసి అంధకారం చేయడం వలన క్రిమిలు ఏమి జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితిలో మరి చీకట్లో ఉన్నటువంటి సందర్భంలో మనం 9 దీపాలు కనుక 9 నిమిషాల పాటు వెలిగించినట్లు అయితే ఈ మనిషి యొక్క ఈ ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితి కూడా మనకు దరిచేరదని చెప్పి సంఖ్యాశాస్త్రాన్ని గణించినట్లు అయితే తెలుస్తూ ఉంది. ఏప్రిల్ 5 4వ నెల కాబట్టి మరి గుణించినట్లయితే 9 సంఖ్య వస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి దినం కాబట్టి మరి ఆ సంఖ్య కాబట్టి ఈ 9 దీపాలు కనుక వెలిగించినట్లయితే మనకు శుభం కలుగుతుందని శాస్త్రవచనంగా శాస్త్రోక్తంగా తెలుస్తూ ఉంది. ఇది ప్రజలంతా దీన్ని పాటించినట్లయితే మనం ఎలాంటి దుష్ప్రభావాలు కనుక మన చుట్టూ దరిచేరవని తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కందారపు రమేశాచార్యులు, ఆల్ ఇండియా విశ్వకర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణ వ్యవస్థాపక అధ్యక్షులు కేశవాపు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.